నమస్తే, నేను మీ కళ్యాణ్. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, అన్ని దగ్గరలో బాగానే ఉంటుంది. అత్యాచారాలు బాగా చేస్తున్నారు, బాగా కేసులు వేస్తారు, బాగా జరుగుతుంది. కానీ ఎప్పుడూ వినని శ్రీకాకుళం జిల్లాలో విపరీతమైన అత్యాచారాలు జరిగిపోతున్నాయి. రీసెంట్గా ఎప్పుడూ లేదు, రీసెంట్గా జరుగుతున్నాయి. చాలా అన్యాయంగా ఉంది. అమ్మాయి ఖాళీగా ఎప్పుడు కూడా తిరగాలి అనే ఆలోచన వచ్చింది అన్నప్పుడు తను ఎంత భయపడి తిరగాలో ఆ విధంగా తిరిగిస్తున్నారు. యువక తల్లిదండ్రులు కూడా తిరగాలి అని చెప్పే ఆలోచన కూడా రాకుండా చేసేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, ఎంత మాట్లాడుతుంది, మాట్లాడడానికే చిరాకు అనిపిస్తుంది. స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు అవుతున్నా ఇండియాలో స్వాతంత్రం ఇంకా రాలేదండి. వచ్చిందని పేరుకే ఇంకా రాలే. బ్రిటిష్ వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అనుకున్నాం. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినా ఆ కామ కోరిక అనేది ఇచ్చేసి వెళ్ళిపోయాడండి. బ్రిటిష్ వాళ్ళకంటే దారుణంగా చేసుకున్నాడు. బ్రిటిష్ వాడు ఒకడు ఒకడు చేసేవాడు. ఇప్పుడు 4-5 అంటే కుక్కల కంటే హీనంగా దారుణంగా చేసేస్తున్నాడు. అత్యాచారాలు అవసరమా చెప్పండి? ఎవ్వరు దీన్ని పట్టించుకోవట్లేదు. పట్టించుకున్నా సరే గవర్నమెంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనట్లేదు, ఏ ఒక్క గవర్నమెంట్ అయినా సరే. మొన్న 4 అత్యాచారం చేశారని వాళ్ళకి ఉరిశిక్ష ఖరారు చేశారు. మళ్ళీ పిటిషన్ వేసి మళ్ళీ వాళ్ళకి డేట్ పొడిగించారు. జనవరి 1వ తేదీయో జనవరి 2వ తేదీయో వాళ్ళకి ఉరిశిక్ష అని అమలు అన్నారు. అది మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ 31 లోపు మళ్ళీ అనౌన్స్ చేశారు. అలా పొడిగించడం వల్ల ఇలాంటి అత్యాచారాలు మరికొంచెం జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది ఎంత కరెక్ట్, ఎంతవరకు జరగదు అని చెప్పేసి. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. దొరికాడు, శిక్ష ఒప్పుకున్నాడు అన్నప్పుడు వెంటనే దానికి అమలు చేసి దానికి తీసేయాల్సిందే, ఉరిశిక్ష వేయాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఇలా పొడిగించడం వల్ల వాళ్ళు చేసింది ఏం లేదు. జైలు గదిలో మరో 4 రోజులు ఎక్స్ట్రా ఉంచాలి, 3 పూట్ల పందికి అయిపోయినట్టు మేపాలి, వాళ్ళ సౌకర్యాలు సౌకర్యాలు అన్ని సదుపాయం చేసి వాళ్ళకు ఉంచాలి. అన్ని రకాలు చేయడం కంటే వాళ్ళకు ఉరిశిక్ష తీసి వేసేయడమే బెస్ట్ నేను నమ్ముకున్న నాకు నిజాయితీ అనిపిస్తుంది. కొంచెం ఆలోచించండి, వాళ్ళకి వెంటనే ఉరిశిక్ష దొరికిన ప్రతి ఒక్క నా కొడుకు కూడా వదలకండి, చంపేయండి. ఏ, నేను మగాడినే, నాకు 3 రాదా, నేను మగాడినే, నాకు లేదా, తట్టుకునే కెపాసిటీ లేనప్పుడు చేయడం మానే. అదే ప్లేస్లో మీ అమ్మ మీ అక్క ఉంటారా, మాదర్చొద్ కళ్ళు కామం కక్కి పాలు పెట్టే శరీరంలోకి తన్నే దీనికి వచ్చేసాం మనం. ఒక తల్లి పాపకి పాలు పెడుతుంటే ఆ రొమ్ము వైపు కూడా కామంగా చూసే కళ్ళు అయిపోయాయి మన ఇండియా కళ్ళు. ఇప్పుడు చెత్తన కొడకల్లారా సార్, ఇండియా గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 2 ఒకటే, ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా చూడండి. అప్పుడు దండం పెట్టండి, సెల్యూట్ చేస్తాను. జై హింద్.